నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందండి. ఒకసారి ఆఫర్ చెప్తారా మేడం ఒకసారి? అదే సార్ ఆఫర్ చెప్పాను కదా, మీరు ఇక్కడ ఫ్లిప్కార్ట్ లో ఆన్లైన్ లో షాపింగ్ చేశారు, మీ నంబర్ పైన మా కంపెనీలో లక్కీ డ్రోస్ వచ్చేసి ప్రైస్ పెట్టారు. ఓకే మేడం, మీరు ఫస్ట్ ప్రైజ్ లో ఫస్ట్ వినర్ గెలిచారు. మహీంద్రా ఎక్స్యూవీ 500 మోడల్ కారు, మార్కెట్ వేలు 12 లక్షల కార్ అది. కంపెనీ మీకు 2 ఆఫర్స్ పెట్టింది. ఓకే మేడం, కార్ కావాలంటే 24 గంటల్లో ఆన్ డెలివర్ అవుతుంది, కార్ వద్దనుకున్న క్యాష్ కావాలంటే క్యాష్ నీ అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది. ఓకే మేడం, కార్ కి ఏమో 15,000 ఫైల్ చార్జెస్ ఉంటుంది. ఓకే మేడం, కార్ వద్దనుకున్న క్యాష్ కావాలంటే క్యాష్ నీ అకౌంట్ కి మనీ డిపాజిట్ చార్జెస్ ఉంటుంది. ఓకే మేడం, అవును మీరు ఏ చాయిస్ చేస్తారు, మనీ ఆ కారా? ఇప్పుడు ఇది ప్రాసెస్ ఎలా మేడం, కార్ కావాలంటే ఎలాగా పేమెంట్ ఎలా చేయాలి? కార్ కావాలంటే మీ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు పెడితే మీ పేరు మీద కార్ పేపర్స్ డాక్యుమెంట్స్ రెడీ చేస్తారు. ఎలాగ కార్ కి ఫైల్ చార్జెస్ మీరు పే చేస్తారు, పే చేసిన వెంటనే నీకు డెలివరీ బాయ్ నంబర్, కార్ ది లొకేషన్, కార్ పేపర్స్ వాట్సాప్ పెడతారు, డెలివరీ బాయ్ తో కూడా మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఓకే మేడం, అంటే ఇప్పుడు మా లొకేషన్ మచిలీపట్నం, మరి మాకడ మహేంద్ర షోరూమ్ లేదు కదా? అవును సార్, నో ప్రాబ్లం లేదు, మీ దగ్గరలో ఏరియాలో మా బ్రాంచ్ మీ దగ్గర ఏరియాలో లేదు, మా బ్రాంచ్ వచ్చేసి ముంబై నుంచి వస్తుంది కార్ మీకు. ఓకే ఓకే, అంటే ముంబై నుంచి మచిలీపట్నం, ముంబై విద్యా విహార్ నుంచి వస్తుందండి కారు. ఓకే మేడం, ఇది ఎంత పే చేయాలి మేడం మేము స్టార్టింగ్ చార్జెస్? 15,000 పే చేయాల్సి ఉంటుంది సార్. ఓకే మేడం, అవును 15,000 మీరు ఎలాగ పే చేస్తారో, పే చేసిన వెంటనే మీకు లొకేషన్, డెలివరీ బాయ్ నంబరు, కార్ పేపర్స్ అన్ని మీకు వాట్సాప్ పెడతారు, మీ డెలివరీ బాయ్తో కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు రోడ్ ట్యాక్స్ అయినా, మీ ఇంటికి కార్ వచ్చినాక ఎక్స్ట్రా చార్జెస్ అయినా, అలాంటివి మీకు ఏది పే చేయడానికి ఉండదు సార్. ఓకే మేడం, ఓకేనా? ఓకే ఓకే, మీరు కన్ఫర్మ్ గా తీసుకుంటారా మరి? ఎందుకంటే సార్ ప్రైస్ టైం అయిపోతుంది ఆల్రెడీ, కాల్ చేసుకుంటే మీరు వద్దని చెప్పారు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మీరు ఫోన్ చేశారనుకోని నేను మీతో మాట్లాడుతున్నాను. కన్ఫర్మ్ గా ఇప్పుడు ఓకే అంటేనే నేను మీకు లైన్ లోనే ఉండాలి, లైన్ లో ఉండేస్తే నేను ప్రాసెసింగ్ చేస్తాను. ఇది పేమెంట్ మీకు ఎలా చేయాలి మేడం? సార్ పేమెంట్ నేను ఫోన్ పే నంబర్ చెప్తాను, ఫస్ట్ మీ డీటెయిల్స్ పెట్టండి నాకు, డీటెయిల్స్ పెట్టినాకనే మీకు ఇక్కడ లొకేషన్ గిట్లా అన్ని ఇక్కడ ఫైనల్ చేయాలి కదా, మీ కార్ పేపర్స్ గిట్లా, అప్పుడు మీకు 1% ఎలాగా మీరు ఫైల్ చార్జెస్ కడతారో కట్టిన వెంటనే లొకేషన్, డెలివరీ బాయ్ నంబర్, కార్ పేపర్స్ అన్ని వాట్సాప్ పెడతాను, మీ డెలివరీ బాయ్ తో కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు సార్. ఓకే మేడం, అంటే మీరు ఫోన్ పే పెడతారు, దానికి మీరు పేమెంట్ చేయాలంటే మేడం లైన్ లో ఉండేస్తే చేయాలి, కాల్ డిస్కనెక్ట్ చేయొద్దు. ఓకేనా? అదే మేడం, ఒకవేళ మనకి కార్ వద్దు కూడా క్యాష్ తీసుకోవచ్చా? అవును క్యాష్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, క్యాష్ కేనా కార్ కేనా. కార్ కి 15,000 చార్జెస్ ఉంటుంది, మనీకి ఏముంది ఇంకా 2 మినిట్స్ 5 మినిట్స్ లో నీ అకౌంట్ కి అమౌంట్ క్రెడిట్ అవుతుంది, లైన్ లో ఉన్న సేఫే. ఈ క్యాష్ కి అయితే ప్రాసెస్ అలా మేడం? క్యాష్ కి మీకు అకౌంట్, ఆధార్ కార్డు ఫోటో పెట్టాలి, పర్సనల్ ఫేస్ ఫోటో. ఓకే మేడం, ఏమైనా పేమెంట్ చేయాలా మేడం ఈ క్యాష్ సంబంధించి ఏమన్నా? అవును సార్, 12,800 చేస్తేనే, చేసిన వెంటనే లైన్ లో ఉన్న సేఫే, నీ అకౌంట్ కి 12,80,000 మనీ ట్రాన్సాక్షన్ అవుతుంది. రాదు, ఎందుకంటే ఇది అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ సార్. ఓకేనా, ఇది వచ్చేది నీకు చిన్న పెద్ద చిన్న అమౌంట్ కాదు, నీకు చిన్న అమౌంట్ ఎందుకు కట్టాలంటే మంత్లీ ఫైనాన్స్, జిఎస్టి, లోన్, ఈఎంఐ అలాంటి నీకు ఫ్యూచర్ లో ఏది కట్టేది ఉండదు. మేడం ఓకే అంటే నేను ఒక చేస్తాను సార్, మీరు లైన్ లో ఉండాలి, మీకు నేను హాయ్ పెడుతున్నాను. ఓకేనా, హాయ్ చూసినాక నాకు ఈ అకౌంట్ ఆధార్ ఫోటో పెట్టండి, పెట్టిన వెంటనే లైన్ లో ఉన్న సేపే మీరు మనీ డిపాజిట్ చార్జెస్ ఎలా కడతారో, కట్టిన వెంటనే నీ అకౌంట్ కి 12,80,000 మనీ ట్రాన్సాక్షన్ అవుతుంది. ట్రాన్సాక్షన్ అయినాకనే ఆ మేడం నాకు అమౌంట్ వచ్చింది, నాకు మెసేజ్ వచ్చింది అంటేనే అప్పుడే కాల్ డిస్కనెక్ట్ చేస్తాను. ఎవరి దాకా నీ అకౌంట్ కి అమౌంట్ పడదో ఎవరి దాకా కాల్ కట్ చేయొద్దు. ఒకవేళ 2-5 మినిట్స్ లో అమౌంట్ రాకపోతే కట్టిన అమౌంట్ కూడా తిరిగేసి నీ అకౌంట్ కి రిఫండ్ కూడా అవుతుంది సార్. ఓకే ఓకే మేడం, అయితే ఓకేనా? సరే మేడం, అయితే ప్రెసెంట్ అకౌంట్ లో అమౌంట్ లేదు, వేరే అకౌంట్ లో ఉన్నాయి, బ్యాంక్ వెళ్ళి డ్రా చేయాలి. బ్యాంక్ వెళ్ళి డ్రా చేయాలి? డ్రా చేసి మళ్ళీ అకౌంట్ వేసుకోవాలి. నో ప్రాబ్లం సార్, మీరు వేరే ఫోన్ పే నుంచి చేసిన ప్రాబ్లం లేదు, వేరే ఫోన్ నుంచి చేసిన ప్రాబ్లం లేదు. అదేలే మేడం. ఓకేనా? ఓకే మేడం.
అకౌంట్ ఇప్పుడు నాకు ఈ అకౌంట్ లో వేరే అకౌంట్ లో ఉన్నాయి మేడం, అవి డ్రా చేసి. నో ప్రాబ్లం సార్, యో వేరే అకౌంట్ లో ఉన్నా, వేరే అకౌంట్ లో ఉన్నాయి కదా, వేరే అకౌంట్ నుంచి ఫోన్ పే చేయండి. నో ప్రాబ్లం, ఫోన్ పే లింక్ లేదు మేడం, ఫోన్ పే లేదు దానికి సార్. దానికి ఫోన్ పే లింక్ లేదంటే మళ్ళీ ఇప్పుడు ఎలా అంటే బ్యాంక్ వెళ్ళి అమౌంట్ డ్రా చేసుకొచ్చి ఈ అకౌంట్ లో మీకు చేయాలి పేమెంట్ సార్? మీరు బ్యాంక్ వెళ్ళి అమౌంట్ డ్రా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓకేనా? నేను అంత టైం వరకు ప్రైస్ పెట్టలేదు. ఓకే ఓకేనా సార్? ఆల్రెడీ చాలా టైం అయింది. అదే మనం బ్యాంక్ కూడా క్లోజ్ చేసేస్తారు మళ్ళీ 20 సెకండ్స్ అంటేగా. ఇప్పుడు నా మాట వినండి, ఇప్పుడు మీ ఫోన్ పేలో మీకు ఎంత అవుతుంది అమౌంట్? మీకు యూజ్ చేసిన ఫోన్ పేలో ఎంత ఉంటుంది? దాంట్లో అమౌంట్ పెద్ద లేదు మేడం, ఒక 2000 ఉన్నాయి అంతే మేడం. సార్ సారీ సార్, నేను టైం ఇవ్వలేదు సార్, అసలుగా మీ ఇష్టం మీద. సరే మేడం, అయితే మీ ఇష్టం అయితే మేడం. ఏమండే? మండే చేస్తా పేమెంట్. మండే ఫోన్ చేస్తారా? ఏమంటే పోను పేమెంట్ మండే చేస్తా మేడం. పేమెంట్ మండే వరకు ప్రైస్ సరే మేడం, అయితే మరి మరి వేరే ఆప్షన్ లేదు మరి. హలో, సరే మేడం, వేరే ఆప్షన్ చెప్పను. మండే ఫోన్ చేస్తాను, మీరు లిఫ్ట్ చేస్తారా? ఏ మేడం? హలో హలో